गाइस ई रोज मीकु ई वीडियो लो ई ओक ऐप गुरिंचि अयिते क्लियर गा एक्सप्लेन चेस्तानु। मीरु इंट्लो कूर्चोनि मी दग्गर ओक मोबाइल फोन उंटे चालू एटुवंटि पेट्टुबडी कूडा पेट्टाल्सिन अवसरम अयिते लेदन्नमाट टोटली फ्री अन्नमाट। मीरु एटुवंटि पेट्टुबडी पेट्टकुंडा मी दग्गर ओक मोबाइल फोन उंटे चालू। మీరు దీంట్లో కొన్ని చిన్న చిన్న సర్వేలు అయితే ఉంటాయి, ఆ సర్వేలు కంప్లీట్ చేసుకుంటే నెలకు 10,000 నుంచి 15,000 వరకు అయితే సంపాదించుకోవచ్చు అన్నమాట। సో మీకు మనీ అయితే చాలా మంచిగా అయితే వస్తుంది అన్నమాట దీంట్లో। సో ఇది 100% జెన్యూన్ గా అయితే వర్క్ చేస్తుంది। దీనిలో నేను పేమెంట్ ప్రూఫ్స్ అండ్ అలాగే దీంట్లో ప్రతి ఆప్షన్ కూడా నేను టచ్ చేసి మీకు క్లియర్ కట్ గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను। అండ్ అలాగే దీంట్లో మీకు లైవ్ లో నేను మనీ కూడా విత్డ్రా చేసుకొని నేను మీకు వీడియోలో చూపిస్తాను, కాబట్టి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి, మీకు నీట్ గా అయితే అర్థమవుతుంది। మీరు ఏమాత్రం స్కిప్ చేసుకుంటూ చూసినా సగం సగం చూసినా ఈ వీడియో మీకు అర్థం కాదు, కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి। వీడియోకి వెళ్ళిపోయే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక, మీ అందరికీ తెలుసు నేను ఆల్రెడీ ఇంకొక యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది। సో దాంట్లో నేను ప్రతి ఆదివారం కూడా లైవ్ అయితే చేస్తాను అన్నమాట। సో మీరు నా వీడియోస్ చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ప్రతి ఆదివారం నేను లైవ్ చేస్తున్నప్పుడు మీరు ఆ లైవ్కి అటెండ్ అయ్యి మీకున్న డౌట్స్ మీరు నన్ను అక్కడ నుంచి అయితే అడగొచ్చు అనమాట। సో లైవ్ నోటిఫికేషన్ మీకు రావాలి అనుకుంటే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే మీరు యాక్టివేట్ చేసుకోండి। సో మీరు నా వీడియోస్ చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే లైవ్లోకి వచ్చేసి మీరు నన్ను అయితే అడగొచ్చు అనమాట। లైవ్లో మీ ప్రతి క్వశ్చన్కి కూడా నేను ఆన్సర్ అయితే చెప్తాను। సో వీడియోకి వెళ్ళే ముందు వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి, మీరు లైక్ చేస్తేనే నేను మీకోసం ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా తెస్తూ ఉంటాను। సో ఒక మొబైల్ ఫోన్ ద్వారా డబ్బులు ఎలా సంపాదించాలి, యాప్స్ ద్వారా డబ్బులు ఎలా సంపాదించాలి ఏంటని, సో అలాంటి వీడియోస్ నేను మీకోసం ఇంకా ఇంకా తెస్తూ ఉంటాను, కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి। నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, వీడియోని అయితే స్కిప్ చేయొద్దు, వీడియోని స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూడండి, మీకు నీట్గా అయితే అర్థమవుతుంది। మీరు ఏమాత్రం స్కిప్ చేసుకుంటూ చూసినా సగం సగం చూసినా ఈ యొక్క వీడియో అయితే మీకు అర్థం కాదు, కాబట్టి వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి। అయితే నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, ఆ లింక్ని కనుక మీరు క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ప్లే స్టోర్కి అయితే మీరు రీడైరెక్ట్ అవుతారు। ప్లే స్టోర్లో మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది, ఇక్కడ మీకు ఇన్స్టాల్ అని కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి। ఈ యొక్క యాప్ అనేది మీకు మీ మొబైల్లో సో డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అయితే అవుతుంది। ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ ఓపెన్ అని పడుతుంది, దీన్ని క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఈ యొక్క యాప్ అనేది మీకు ఇట్లయితే ఓపెన్ అవడం జరుగుతుంది। ఇక్కడ మీకు టిక్ మార్క్ కనబడుతుంది కదా, ఈ టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి। ఈ టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అని కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేసుకుంటే మనకు సింపుల్గా ఇలా అయితే ఓపెన్ అవుతుంది। సో ఇక్కడ మీ జీమెయిల్ ఐడీస్ ఎన్ని అయితే మీ మొబైల్లో జీమెయిల్ ఐడీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మీకు ఫ్లాష్ అవ్వడం జరుగుతుంది। సో దీంట్లో మీరు ఏదో ఒక జీమెయిల్ ఐడీని అయితే సెలెక్ట్ చేసుకోండి। నా దగ్గర ఇక్కడ 2 జీమెయిల్ ఐడీస్ ఉన్నాయి కాబట్టి నాకు ఇక్కడ 2 అయితే చూపించడం జరుగుతుంది। సో నేను దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటాను కాబట్టి దీని అయితే సెలెక్ట్ చేస్తున్నాను। దీన్ని సెలెక్ట్ చేసిన వెంటనే మనకు ఈ యొక్క యాప్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట। సో చాలా కూల్గా అయితే ఉంటుంది దీని ఇంటర్ఫేస్। సో మనం జస్ట్ జీమెయిల్ ఐడి పెట్టుకుంటే ఈజీగా లాగిన్ అయితే అవ్వచ్చు। అయితే మనకు దీంట్లో $0.10 ఉంది, అంటే మినిమం ₹7తో సమానం అనమాట। అంటే ఇది సర్వే, ఈ సర్వే మనం కంప్లీట్ చేస్తే మనకు $0.10 అయితే వస్తాయి। ఈ సర్వే ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఎంతసేపు కంప్లీట్ అవుతుంది ఏంటి అని టైమింగ్ ఇక్కడ అయితే పడుతుంది। సో ఈ సర్వే అనేది మనకు కంప్లీట్ కావడానికి ఒక 1 minute అయితే పడుతుంది అనమాట। అయితే మీకు ఇక్కడ డాలర్ సింబల్ కనబడుతుంది కదా, ఈ డాలర్ సింబల్ అయితే మీరు క్లిక్ చేసుకోండి, సింపుల్గా మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది। ఇక్కడ మీరు ఈ యాప్లో సంపాదించిన మనీ మొత్తం కూడా ఇక్కడైతే ఫ్లాష్ అవ్వడం జరుగుతుంది। ఇక్కడ మీరు నా వ్యాలెట్లో చెక్ చేసుకోవచ్చు, $0 ఉందన్నమాట, అంటే $1 కూడా నా దాంట్లో అయితే లేదనమాట, నా వ్యాలెట్లో $1 కూడా లేదు। అయితే ఇక్కడ హోమ్ అనేది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి, సింపుల్గా మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది। ఈ సర్వే కంప్లీట్ చేస్తే నాకు $0.10 అయితే రావడం జరుగుతుంది। సో నేను ఇప్పుడు ఈ సర్వే ఎలా కంప్లీట్ చేయాలి అని చెప్తాను చూడండి, ఇక్కడ ఇది కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి, మీకు ఒక చిన్న పాప్కార్న్ అయితే రావడం జరుగుతుంది। సో ఇక్కడ ఇది కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి, సింపుల్గా మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది। ఇక్కడ వచ్చేసి వీళ్ళు మనం ఏమడుగుతున్నారంటే, మనం ఇక్కడ వీళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం నిజాయితీగా సమాధానం చెప్పాలి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు। సో మనం ఎటువంటి ఫ్రాడ్స్ అయితే మనం దీంట్లో అయితే వాడకూడదు అనమాట, వీళ్ళు అడిగే క్వశ్చన్స్కి అయితే మనం నిజాయితీగా అయితే సమాధానం అయితే చెప్పాలి। సో కంటిన్యూ చేసేలా, మీరు కంటిన్యూ చేస్తారా అని చెప్పేసి అడుగుతుంది, కాబట్టి ఇక్కడ మనం ఎస్ అనేది కదా, ఎస్ అనే దాన్ని క్లిక్ చేసుకొని మీకు ఇక్కడ ఇది కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి, సింపుల్గా మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది। ఇక్కడ వచ్చేసి మీరు మేలా ఫీమేలా అని చెప్పేసి అయితే అడుగుతుంది, మీరు మేల్ అయితే మేల్ పెట్టుకోండి, ఫీమేల్ అయితే ఫీమేల్ పెట్టుకోండి। తర్వాత ఇక్కడ మీ ఏజ్ అయితే అడుగుతుంది అనమాట, సో మీ ఏజ్ అయితే ఇచ్చేసేయండి। ఏజ్ ఇచ్చేసిన తర్వాత సో ఇక్కడ మీరు ఎప్పుడు పుట్టారు మంత్, సో మీకు మంత్ అయితే అడుగుతుంది, మీరు ఎప్పుడు పుట్టారు అనేది మంత్ అనేది మీరు సెలెక్ట్ చేసేసుకోండి। సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు సింపుల్గా ఇలా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది, ఇక్కడ నుంచి మనకు సర్వే అనేది స్టార్ట్ అవుతుంది అనమాట। సో ఇక్కడ వీళ్ళు ఏమడుగుతున్నారు, మీ ఊరుకు సంబంధించిన పిన్ కోడ్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు। సో మన ఊరుకు సంబంధించిన పిన్ కోడ్ అయితే నేను ఇక్కడైతే ఎంటర్ చేస్తున్నాను। సో ఇది వచ్చేసి మా ఊరుకు సంబంధించిన పిన్ కోడ్, సో ఊరుకు సంబంధించిన పిన్ కోడ్ చేసి ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా, ఈ నెక్స్ట్ అనే దాన్ని క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది। ఇక్కడ చిన్న ఒక పాప్కార్న్ రావడం జరుగుతుంది, సో ఇక్కడ ఓకే అనేది కదా, ఈ ఓకే అనే దాన్ని మనం క్లిక్ చేసుకుంటే సింపుల్గా మళ్ళీ మనకు ఇలా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది। ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఏమడుగుతున్నారంటే, మనం ట్యాక్సీ కట్టే ముందు సో మన కుటుంబం మొత్తం కూడా ఎంత సంపాదిస్తున్నారు ఏంటి అని చెప్పేసి అయితే వీళ్ళు అడుగుతున్నారు। సో దీని గురించి మీరు చెప్పాలి అనుకుంటే చెప్పొచ్చు, లేకపోతే ఇక్కడ ఇది కనబడుతుంది కదా, దీనైనా క్లిక్ చేసుకోవచ్చు। నేనైతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఇది ఉంది కదా, దీని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా, ఈ నెక్స్ట్ అనేది అయితే నేను క్లిక్ చేస్తున్నాను, సింపుల్గా నెక్స్ట్ మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది। అయితే ఇక్కడ మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి అయితే ఇదైతే అడుగుతుంది అనమాట। సో నేను కొద్దిగా పైకి స్క్రోల్ చేసుకొని డైరెక్టర్ అనే దాని అయితే పెట్టుకుంటున్నాను, మీ ఇష్టం మీరు ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట। అనమాట. దీంట్లో మీరు ఏ వర్క్స్ అయినా చేసుకుంటూ ఉండొచ్చు అండ్ అలాగే దీంట్లో ఏ వర్క్స్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను డైరెక్ట్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ అనేది ఉంది కదా, ఈ నెక్స్ట్ అనే దాన్ని అయితే నేను క్లిక్ చేస్తున్నాను. సింపుల్గా మనకు నెక్స్ట్ ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసి ఏంటంటే మీకు పిల్లలు ఎంతమంది ఉన్నారు, మీకు మ్యారేజ్ అయిందా లేదా, సో మీకు పిల్లలు పుడితే లేడీస్ పుట్టారా అండ్ అలాగే బాయ్స్ పుట్టారా అని చెప్పేసి అయితే ఇక్కడ అడుగుతుంది అనమాట. మీకు సో మీకు చిల్డ్రన్స్ ఉన్నారనుకోండి, ఇక్కడ మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ చిల్డ్రన్స్ లేకుంటే మీకు ఇక్కడ ఇది కనబడుతుంది కదా, సో దీని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ అనేది కదా, ఈ నెక్స్ట్ అనేది అయితే క్లిక్ చేయండి. సింపుల్గా మనకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసి ఏంటంటే మనం పనిచేసే ఆఫీస్లో మన హోదా ఎంత అని చెప్పేసి ఇదైతే అడుగుతుంది అనమాట. అంటే సో మనము ఆ కంపెనీకి ఓన్ మనమేనా, లేకపోతే ఆ కంపెనీకి ఓనర్ మనమేనా, లేకపోతే సో దాంట్లో మనం వర్క్ చేస్తామా, దానికి సంబంధించి మనకు సో ఒక హోదా ఉంటుంది కదా. ఇప్పుడు ఎస్సీఓ అని చెప్పేసి తర్వాత ఇట్లా చిన్న చిన్నగా హోదాలు అయితే ఉంటాయి కదా మనకు సంబంధించి, ఆ హోదాలను అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి అని చెప్తున్నారు. నేను దీంట్లో ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కనపడుతుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే సింపుల్గా మళ్ళీ మనకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. అయితే వాళ్ళు ఇక్కడ వచ్చేసి మనం ఏమడుగుతున్నారంటే మీరు ఎంతవరకు చదువుకున్నారు ఏంటి అని చెప్పేసి వీళ్ళైతే అడుగుతున్నారు. దీంట్లో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదైనా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా, ఈ నెక్స్ట్ అనే దాన్ని అయితే మనం క్లిక్ చేయాలి. ఈ నెక్స్ట్ అనే దాన్ని క్లిక్ చేస్తే సింపుల్గా మళ్ళీ మనకు ఇలా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఏమడుగుతున్నారంటే దీంట్లో అతిపెద్ద సంఖ్య ఏది అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే 3, 7, 4 అండ్ అలాగే 9 అయితే ఉందనమాట. 9 దీనికన్నా అతిపెద్ద సంఖ్య కాబట్టి నేను 9 అనేదాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ అనేది కదా, ఈ నెక్స్ట్ అనేదాన్ని అయితే క్లిక్ చేస్తున్నాను. సింపుల్గా మళ్ళీ మనకి ఇలా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఏమడుగుతున్నారంటే మనం పనిచేసే ఆఫీస్ ఉంటుంది కదా, ఆ ఆఫీస్లో ఎంతమంది పని చేస్తున్నారు సుమారుగా అని చెప్పేసి అయితే వీళ్ళు అడుగుతున్నారు. సో మీరు ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకోండి. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ అనేది కదా, ఈ నెక్స్ట్ అనేది అయితే మీరు క్లిక్ చేయండి. సింపుల్గా మళ్ళీ మనకు ఇలా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఏమడుగుతున్నారంటే ప్రస్తుతం మీ ఉద్యోగ స్టేటస్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. దీంట్లో కూడా మీరు ఏదైనా సరే మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇది కనబడుతుంది కదా, సో దీన్ని క్లిక్ చేసుకుంటే సింపుల్గా మళ్ళీ మనకి ఇలా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఏమడుగుతున్నారంటే మనం ఎలాంటి మొబైల్ వాడతాము అండ్ మనం స్మార్ట్ ఫోన్ వాడుతున్నామా లేకపోతే డబ్బా ఫోన్ వాడుతున్నామా అని చెప్పేసి వీళ్ళైతే అడుగుతున్నారు. సో నేనైతే స్మార్ట్ ఫోన్ వాడుతున్నాను కాబట్టి స్మార్ట్ ఫోన్ అని క్లిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనేది కదా, ఈ నెక్స్ట్ అనేది అయితే క్లిక్ చేస్తున్నాను. సింపుల్గా మళ్ళీ మనకి ఇలా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే ఇప్పుడు సర్వే మొత్తం కూడా మనం కంప్లీట్ అయితే చేసాము. బట్ ఇంత టైం అయితే పడుతుంది అనమాట మనకు, కేవలం 1 minute కన్నా ఇంకా తక్కువనే పడుతుంది. సో నేనేంటంటే మీకు క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా వాళ్ళు ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు ఏంటి అనే దాన్ని బట్టి నేను సో వాళ్ళు అడిగిన దానికి ప్రతి దానికి కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ సో వచ్చాను కాబట్టి ఇంత కొద్దిగా టైం అయితే పట్టిందనమాట. అయితే ఇప్పుడు ఇక్కడ డాలర్ సింబల్ ఉంది కదా, ఇప్పుడు సర్వే కంప్లీట్ చేసాం కదా, సో మనీ యాడ్ అయిందో లేదో కూడా చూద్దాం. ఇక్కడ డాలర్ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు $0.11 అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే వీళ్ళు $0.10 వీళ్ళు మనకి ఇస్తాను అని చెప్పేసి అన్నారు. కానీ దీని ఏంటంటే దీంతో సర్వేస్ అనేది క్లియర్గా కంప్లీట్ చేశాను. వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారు ఏంటి అని చెప్పేసి సో నేను క్లియర్గా తప్పులు ఇవ్వకుండా క్లియర్గా చెప్పాను కాబట్టి నాకు సో ఎక్కువ అమౌంట్ అయితే రావడం జరిగింది. సో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, సో మీకు కూడా వాళ్ళు ఎంత ఇస్తాను అని చెప్పేసి అంటున్నారు అంత వాళ్ళు ఇస్తారనమాట. కానీ ఇక్కడ మనం వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి తప్పుగా ఆన్సర్స్ అయితే చెప్పామనుకోండి, సో ఇక్కడ వాళ్ళు అమౌంట్ అయితే ఇచ్చేస్తారు మనకు. కానీ ఏంటంటే సో సర్వేలు అనేవి మనకు ఎక్కువ రావు. మనకు సర్వేలు ఎక్కువ రాకపోతే ఏమైందంటే అమౌంట్ అనేది వీళ్ళు సంపాదించుకోవడం కొంచెం కష్టమవుతుంది. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఏదైనా క్వశ్చన్స్ అడుగుతున్నారనుకోండి, ఏదో ఒక 2, 3 తప్పు పోయాయనుకో ఏం కాదు, కానీ మిగతా క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు క్లియర్గా అయితే చెప్పాలి. సో క్లియర్గా మీరు చెప్పినట్టయితే ఏంటంటే మీకు మనీ అయితే రావడం జరుగుతుంది. అయితే మీకు ఇక్కడ ఇది కనబడుతుంది కదా, దీని అయితే మీరు క్లిక్ చేసుకోండి. సింపుల్గా మీకు ఇలా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో దీంట్లో మనకు ఇంకొక ఆఫర్ కూడా ఉందన్నమాట. అదే వచ్చేసి రిఫర్ అండ్ ఎర్న్ ప్రోగ్రాము. సో మనం దీంట్లో రిఫర్ చేస్తూ కూడా మనీ అయితే సంపాదించుకోవచ్చు. మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా సరే ఈ యొక్క యాప్కి సంబంధించిన లింక్ మనం ఇక్కడ నుంచి షేర్ చేసాము అంటే వాళ్ళు ఆ లింక్ని క్లిక్ చేసి ఈ యొక్క యాప్ని వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, సో డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు కొన్ని సర్వేలు కంప్లీట్ చేశారనుకోండి, వాళ్ళు ఇప్పుడు మొత్తం ఒక $10 సంపాదించారు. ఆ $10 మీకు సో 10% అయితే మనీ రావడం జరుగుతుంది. సో మీకు ఇంకా క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి. ఇప్పుడు వాళ్ళు సర్వేలు కంప్లీట్ చేసి $100 సంపాదించారనుకోండి, ఆ $100 మీకు $10 రావడం జరుగుతుంది. సో వాళ్ళు $1000 సంపాదించారనుకోండి, మీకు $100 రావడం జరుగుతుంది. అలా మీరు ఎవరికైతే రిఫర్ చేస్తారో వాళ్ళు సంపాదించే దాంట్లో మీకు 10% అయితే వీళ్ళు మనీ ఇవ్వడం అయితే జరుగుతుంది. సరే, దీంట్లో మనం సర్వేలు కంప్లీట్ చేస్తూ సంపాదించిన మనీ అండ్ అలాగే రిఫర్ చేస్తూ సంపాదించిన మనీ మొత్తం కూడా ఈజీగా మన బ్యాంక్లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే చెప్తాను. ఇక్కడ నుంచి మీరు కొంచెం జాగ్రత్త అయితే మీరు చూడండి. అయితే మీకు ఇక్కడ డాలర్ సింబల్ కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. సింపుల్గా మీకు ఇలా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో నా వ్యాలెట్లో వచ్చేసి $3.43 అయితే ఉన్నాయన్నమాట. సో మీరు ఇక్కడ చూసుకోండి, ఇక్కడ కింద నేను ఒక 2 times అయితే నేను విత్డ్రా అయితే చేశాను అనమాట. సో పేపాల్కి అయితే మనీ నేను విత్డ్రా చేశాను. సో ఇప్పుడు మీరు మనీ విత్డ్రా చేసుకోవాలనుకుంటే ఇప్పుడు నా పేపాల్ అకౌంట్ అయితే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. నా పేపాల్ అకౌంట్లో $0 అయితే ఉన్నాయన్నమాట. మనీ మొత్తం కూడా నా పేపాల్ అకౌంట్లో ఇప్పుడు $0 అయితే ఉన్నాయి. నేను ఒకసారి యాప్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను. యాప్లో ఇప్పుడు నా దగ్గర 3.43 అయితే ఉన్నాయి. ఇక్కడ పేపాల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీ పేపాల్ కు సంబంధించిన ఐడి అయితే ఇవ్వాలి. సో మీకు పేపాల్ అకౌంట్ లేకపోయింది అనుకోండి, పేపాల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి నేను ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూడండి. మీరు పేపాల్ అకౌంట్కి మనీ ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, పేపాల్ అకౌంట్ మనం ఎలా ఓపెన్ చేసుకోవాలి, సో పేపాల్ అకౌంట్ నుంచి మనీ మనకు ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది ఏంటని పూర్తిగా నేను ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి. సో ఇక్కడ పేపాల్ అకౌంట్కి సంబంధించిన జీమెయిల్ ఐడి అయితే ఉంటుంది. ఆ జీమెయిల్ ఐడి ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ కనబడుతుంది కదా, సో దీన్ని మనం క్లిక్ చేసుకున్నట్లయితే సో మనకు ఇన్స్టెంట్గా పేపాల్ అకౌంట్లో అయితే మనీ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నా పేపాల్ అకౌంట్లో మనీ అయితే యాడ్ అవ్వడం జరిగింది. 100% జెన్యూన్గా మనీ అయితే ఇస్తుంది. కాబట్టి అందరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ యాప్కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో లింక్ని క్లిక్ చేసి యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీరు నెక్స్ట్ వీడియోని ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో చూడాలి అనుకుంటే ఈ స్క్రీన్ పైన ఇలాగే క్లిక్ చేయండి, ఈ వీడియో ఓపెన్ అవుతుంది. లేదా ఈ వీడియో చూడాలి అనుకుంటే స్క్రీన్ పైనే ఇలా క్లిక్ చేయండి, ఈ వీడియో ఓపెన్ అవుతుంది. మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. నా పేరు ధర్మ. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా కలుద్దాం. జై హింద్.